అదే నేను అర్జెంట్ వర్క్ ఉండి హెవీ రైన్ లో బయటికి వెళ్ళాను. రైన్ ఇంకా హెవీ అవడంతో సర్పవరం జంక్షన్ లో ఒక చోట అయితే ఆగాను. అక్కడ ఈ మామ చలికి వణుకుతూ వానలో తడుస్తూ బెక్ చేస్తూ ఉన్నారు. నేను మనీ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోమన్నాను, కానీ మామ తినడానికి పెట్టించమన్నారు. సరే అని టిఫిన్ ఇంకా వాటర్ తీసుకొచ్చి ఇచ్చాను, కానీ మామ ఏడుస్తూ చెప్పారనమాట, నేను నిన్నంతా తినలేదు, ఇవాళ కూడా తినకపోతే నేను చనిపోతానేమో అనుకున్నాను, నాకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు, నాకు ఇల్లు కూడా లేదు అని ఏడుస్తూ చెప్పారు. మరి నిన్ను చూడడానికి ఎవరూ లేరా అని అడిగాను. నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు, కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, కూతురు కూడా తన్ని తరిమేశారు, మా ఆయనేమో చచ్చిపోయాడు, ఇల్లు లేక ఇలా రోడ్ల మీద అడుక్కుంటూ తిరుగుతున్నాను, నా నడుము ఇరిగిపోయింది, పైగా బ్రెస్ట్ లో ఏదో కాయ ఉంది అని మెడిసిన్ వాడమన్నారు, మెడిసిన్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు అన్నారు. కొంతవరకు నేను అమౌంట్ ఇచ్చాను, కానీ అవి ఏమాత్రం సరిపోవు ఆవిడికి. నేను అందుకే వీడియో చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఈ మామ సర్పవరం జంక్షన్ లో కనిపిస్తే హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.